ముందుగా రాముగారి వెర్షన్ తీసుకుందాం. రాముగారు గుడ్ మార్నింగ్. సార్ వినిపిస్తుందా? రైట్ ఓకే. రాముగారు నిన్న పవన్ కళ్యాణ్ గారు ఫైర్ అయిన నిన్న పవన్ కళ్యాణ్ గారు ఫైర్ అయిన ఆ సందర్భంగాని ఆయన చేసిన వ్యాఖ్యలు గాని అసలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎటువైపు మలుపులు తీసుకుండే అవకాశం ఉంది? ఏం జరుగుతుంది? ఎందుకు పవన్ కళ్యాణ్ గారు అంత బరస్ట్ అవ్వాల్సిన అవసరం వచ్చింది? ఎందుకంటే ఎన్నికల క్యాంపెయిన్లో ప్రధానంగా ఇలాంటి అంశాలన్నీ వస్తాయి, కానీ ఎన్నికలు ఇంకా చాలా దూరం ఉన్నది. ఈయన ప్రజాక్షేత్రంలో తన పవర్ ఏంటో చూపించే విధంగా మాట్లాడే పరిస్థితులు దారి తీసిన ఆ పరిస్థితులను ఏ రకంగా చూడాల్సి ఉంది? డిబేట్లో పాల్గొంటున్న పెద్దలందరికి కూడా నమస్కారం. ఇందులో పరస్ట్ అవ్వటం అంటూ ఏమి లేదండి. రాష్ట్రం మేము మొదటి నుంచి చెప్తున్నాను కదా, 70 సంవత్సరాల నుంచి కులం కులాలు ఉండకూడదు, మతాలు ఉండకూడదు, ఫ్యానప్ కులాలు ఉండకూడదు, మతాలు ఉండకూడదు అని చెప్పని కులాలకు మతాలకు అతీతమైన సమాజం అని చెప్పని చాలా సొల్లు సొల్లు మాటలు వినేవాళ్ళు ఉంటే చెప్పేవాళ్ళు ఎన్నైనా చెప్తారని చెప్పని సొల్లు మాటలు చెబుతూ 70 ఏళ్ళ నుంచి అధికారాన్ని ఒక రెండు కులాలు వాళ్ళ గుప్పిట్లో పెట్టుకొని రాష్ట్రాన్ని చిక్కుక్కరు ఫుట్బాల్ ఆడుకున్నట్టు ఆడుకుంటున్నారు రాష్ట్రాన్ని. ఇప్పుడు దాకా ఉన్న రాజకీయ నాయకులు ఎవ్వరు కూడా అందరూ నంగి నాటకాలు చిరంజీవి గారితో సహా, ఇంకా చెప్పండి ఓపెన్ గా చెప్తున్నా, ప్రజారాజ్యంలో చిరంజీవి గారితో సహా అందరూ సామాజిక న్యాయం అన్నాడే తప్ప రాష్ట్రంలో ఒకటి రెండు కులాలు అధికారాన్ని వాళ్ళ చేతిలో పెట్టుకొని చేస్తున్న దుర్మార్గం ఏంటన్నది ఎవరు మాట్లాడలా. దాన్ని నిజంగా గుండె ధైర్యంతో బయటకు వచ్చి, ఇప్పుడు ఏదో కాపులు గురించి కాదండి, 300 కులాలు ఉన్నాయండి రాష్ట్రంలో, 253 కులాలు ఉన్నాయి రాష్ట్రంలో. వీళ్ళందరూ మనుషులు కదా. ఈ రాజ్యాంగం, రాజ్యాంగం అంటే ఈ రాష్ట్రానికి స్వతంత్రం వచ్చిందా? తమిళనాడు, బీహార్, ఉత్తరప్రదేశ్ ఇలాంటివన్నీ కూడా అగ్రకుల రాజ్పూట్స్ నుంచి, బ్రాహ్మణుల నుంచి, అగ్రవర్ణాల నుంచి అన్ని కూడా అక్కడ పోరాటాలు చేసుకొని అట్టడుగు పేద వర్గాలు రాజ్యాధికారాలు సాధించుకొని బీసీఎస్సీ కమ్యూనిటీ వాళ్ళు ఈరోజు అక్కడ ముఖ్యమంత్రులు చేస్తున్నారు. ఓపెన్ గా ఫైట్ చేశారు కాన్సీరామ్ లాంటి వాళ్ళు, ద్రవిడ మూవ్మెంట్ తీసుకొచ్చిన పెరియార్ రామస్వామి నాయకులు లాంటి వారు అగ్రకులాల మీద, మీ అగ్రకులాల దౌర్జన్యం ఏంటి, మీ దుర్మార్గం ఏంటి, ప్రజాస్వామ్యంలో రాజ్యాంగం అందరికి హక్కులు ఇచ్చింది, అధికారాన్ని మీ ఒక్కల గుప్పిట్లో పెట్టుకోండి. తమిళనాడు రాజాజీ గారు, రాజాజీ గారు ఎంత నాశనం చేశారండి ఆంధ్రప్రదేశ్ తెలుగులను ఆయన, రాజాజీ అనే మహానుభావుడు. ఇట్లా మీ యొక్క దుర్మార్గాలంటే దౌర్జన్యాలను వాళ్ళు ఓపెన్ గా కులాల గురించి మాట్లాడారు. ఇప్పుడు వీళ్ళు నాటకాలు ఆడితే సరిపోదు రాష్ట్రంలో. ఈయన ఏంటండి కులాల గురించి మాట్లాడతాడు, కులాల గురించి మాట్లాడతాడని, కులాలకు ప్రస్తావన లేకుండా, మతాల ప్రస్తావన లేకుండా భారతదేశం ఉండదు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ లాంటి రాష్ట్రాలు అసలు ఉండవు. ఇక్కడ రాజకీయం నడిచేదే కులాల పేరుతో, కులాల పేరుతోనే. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి కమ్యూనిటీ మొత్తం రోడ్డు ఎక్కి వన్ సైడ్ గా పనిచేస్తేనే ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు. 1000 కోట్ల డబ్బులు తీసుకొచ్చి ఖర్చు పెట్టి చేస్తేనే, కమ్మవారందరూ టీడీపీ పార్టీకి అండగా నిలబడితేనే ఇన్ని సంవత్సరాల టీడీపీ పార్టీ అనేది నిలబడింది బ్యాక్ బోన్, వాళ్ళందరూ బ్యాక్ బోన్ ఉండబట్టి. పైకి మాత్రం కులాలు లేవు అని చెప్పంటారు. పెత్తనం మాత్రం బీసీకి, ఆబీసీ కమ్యూనిటీకి ఒక మంత్రి పదవి, ఎస్సీ కమ్యూనిటీకి ఒక మంత్రి పదవి, మైనారిటీకి ఒక మంత్రి పదవి. దేనికంటే వీళ్ళ బోడి పదవులు, వీళ్ళకి ఎవరికైనా పెత్తనం ఉందా, సొంత నిర్ణయాలు తీసుకోవడానికి ఉంటుందా, ఎక్కడ ఏ బలమైన ఆఫీసర్ ఒక సొంత నిర్ణయం తీసుకోవడం ఉంటుందా? మొత్తం వాళ్ళ కబంధ హస్తాల్లో పెట్టుకొని, ప్రభుత్వం మొత్తం రాష్ట్రాల్లో ఉన్న వనరులు మొత్తం కూడా వాళ్ళ చేతితో కంట్రోల్లో పెట్టుకొని ఈ 60-70 ఏళ్ళ నుంచి తోచుకుంటూ ఒక నాటకం ఆడుతున్నారు. ఆ నాటకాన్ని ఓపెన్ చేసి మాట్లాడాడు నిన్న. ఓపెన్ చేసి ఆయన మిగతా కులాలకి అధికారం అవసరం లేదా, మీరు ఒక్కళ్ళు అంటే ఒక మెయిన్ ముఖ్యమంత్రి స్థాయి స్థానం వాళ్ళ చేతిలో పెట్టుకుంటారు, మొత్తం పవర్ కాన్సన్ట్రేషన్ వాళ్ళ చేతిలో ఉంటుంది, మిగతా వాళ్ళందరికీ తెలుగుదేశం పార్టీ అయితే చాలా నీట్ గా చూపిస్తుంది అనమాట. యాదవ్లకు ఒక మంత్రి పోస్టు, గౌడాస్కు ఒక మంత్రి పోస్టు, దేనికంటే ఎన్ని వాళ్ళకి ఏమైనా అవకాశాలు ఉంటాయి? దానివల్ల ఏం చెప్తుంది, చేతులు కట్టుకొని వాళ్ళు ఏం చెప్తే తినాలి, నోరు మూసుకొని ఎట్లా చెప్తారు వినాలా? అలాంటి వాళ్ళకే పదవులు ఇస్తారు, మళ్ళీ ఆ కులాలు ఇండివిజువల్టీ ఉన్న పదవులు ఎవరో, అలాంటి చేతులు కట్టుకొని పదవి కోసం ఎంత నీచానికి దిగజారే వాళ్ళకే పదవులు ఇస్తారు వాళ్ళు తీసుకెళ్ళి. ఈ నాటకాన్ని నిన్న తెరదీసి రాష్ట్రం మొత్తం ఓపెన్ గా మరి గట్స్ ఉన్నాయి మగాడు. కాన్సీరాము లాంటి వాళ్ళు, పెరియార్ రామస్వామి నాయకులు లాంటి వాళ్ళు కులాల ప్రస్థానం ఓపెన్ గా మాట్లాడే పేద కులాలకు న్యాయం చేశారు. ఆ మాట మాట్లాడకుండా కులాల్లో, ఈ రాష్ట్రంలో కులాల పేరుతో జరుగుతున్న అన్యాయం గురించి
ఓపెన్ గా మాట్లాడకుండా ఈ రెండు రెండు కులాల కబంధ హస్తాల నుంచి బయటపడే ప్రసక్తి లేదు. అందుకనే ఆయన అతిపెద్ద కులం, భారతదేశంలో ఎక్కడా లేని అతిపెద్ద జాతి, 20% జనాభా, రూపాయికి 20 పైసలు పావులా, అతిపెద్ద జాతి. ఏ కులాలు కూడా 140-135 కులాలు కలిపితే, బీసీ కులాలు కలిపితే 40%, ఎస్సీలు 50 ఉప కులాలు కలిపితే 16%, ఒక్క కాపు కులం 20% పైన. భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఏ కులం ఉండదు. అందుకనే ఆ మాట అన్నాడు, మీకు అన్నబలం ఉంది, కండబలం ఉంది, గుండె ధైర్యం ఉంది, జనబలం ఉంది, రాష్ట్రంలో ఏ మారుపూలకు వెళ్ళినా 20-30 వేల ఓట్లు, 40 వేల ఓట్లు, 50 వేల ఓట్లు ఉన్నాయి మీకే. మీరు ముందుకొచ్చి పెద్దన్న పాత్ర మీరు ముందుకొచ్చి ఈ రెండు రుక్కులాల యొక్క దౌర్జన్యాన్ని ఎదిరించి మీరిద్దరు కలిసి నిలబడితేనే మీ చిన్న కులాలు, బీసీ ఎస్సీ కులాలు ధైర్యంగా మీతో పాటు బయటకు వస్తారు. ఈ చిన్న కులాన్ని మీ భుజం మీద ఎక్కించుకొని మీరు పెద్దన్న రాముగారు ఆ చిన్న కులాన్ని భుజాన్ని ఎక్కించుకొని ముందుకు రండి. ఈ రాష్ట్రంలో 70 ఏళ్ళ నుంచి రెండు కులాల కబంధ హస్తాల్లో నలిగిపోతుంది. మీరు ఆ చిన్న కులాలను బాధ్యత మీరు దగ్గర పెట్టుకొని ఈ రాష్ట్రంలో పేద వర్గాలు రాజ్యాధికారం, కాపులు ముఖ్యమంత్రి పోషణ ఎట్లా, కాపులకే ముఖ్యమంత్రి అవసరం వస్తుంది? ఈ పేద కులాలకి రాజ్యాధికారం సాధించడంలో కాపులు పెద్దన్న పాత్ర పోషించడం నిన్న ఓపెన్ గా చెప్పాడు, ఒక మగాడిగా మాట్లాడాడు. రైట్, ఓకే రాముగారు, మరి ఇప్పటి నుంచి మార్పు కనిపిస్తుందా? ఈ పేద కులాలు 70 ఏళ్ళ నుంచి బానిసత్వం అలవాటు పడ్డాం కదా, వీళ్ళు ఎంతవరకు నిద్ర లేపిస్తారో? ఇప్పుడు వీళ్ళని నిద్ర లేపే నాయకుడు ఎవడు వచ్చారని అనిపిస్తున్నారండి. రంగ గారిని చంపారు చెప్తున్నాం కదా, ఇద్దరు కలిసి చంపారు, ఇద్దరు ఏకమవుతారు. వీళ్ళకి 70 పదవి పోతుందంటే ఇద్దరు ఏకమవుతారు. రంగ గారిని చంపారు ఇద్దరు కలిసి, కేవీపీ రామచంద్రరావు అనే మధ్యవర్తిని పెట్టి చంద్రబాబు నాయుడు, రాజశేఖర రెడ్డి గారు ఇద్దరు గేమ్ ఆడి ప్రజారాజ్యాన్ని చంపారు. చివరికి పార్టీ కూడా తీసేశారు అర్థం చేత. ఇప్పుడు ఇతను ఒక్కడ మిగిలాడు. ఈ రాష్ట్రంలో అట్టడుగు పేద వర్గాలు కాపులకి నిద్రలేపి, ఆ నిద్రపోతున్న సింహాలని నిద్రలేపి, ఒరే నాయన మీరు గొర్రెలు కాదు రా, సింహాలు రా, లెగవుండరా బాబు, అచ్చే ప్రజాస్వామ్యంలో ఎవరు ఎక్కువ జనాభా ఉంటే పరిపాలన చేయాలా, మైనారిటీ కులాలు మైనారిటీ ఈ రెండు కులాలు పరిపాలన చెప్పింది, మీరు వాళ్ళ కింద బానిసల్లో బతుకుంటున్నారా నాయన, కళ్ళు తెరవండి, పళ్ళకి మోస్తున్నారా 70 ఏళ్ళ నుంచి, మీరు మీరు తరువు వస్తున్నారా నాయన, మీ ఈ కాపులకి బీసీఎస్సీ వర్గా మీరు తగులు పెట్టి వాళ్ళు హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు, మీరు కళ్ళు తెరవండి రా బాబు, మీలో మీరు తడుకోబాకండి, మీరు అందరూ ఐకమత్యంగా ఉండి రాజ్యాధికారాన్ని సాధించుకోండి. కాపులను అడ్డం పెట్టి బీసీఎస్సీ కులాలు 100 ఏళ్ళు పోరాడిన లాంఛాధికారం సాధించలేరు. ఎందుకంటే ఒక కులం పేరు ఎక్కువ పర్సెంటేజ్ లేరు వాళ్ళు. 135 కులాలు కలపాలా, 42% అవ్వాలంటే ఎస్సీలేనంటే కాపులు అనేవాడిని అడ్డం పెట్టుకోండి, నన్ను అడ్డం పెట్టుకోండి, పవన్ కళ్యాణ్ అనేవాడిని నన్ను వాడుకోండి మీ పేద కులాలు రాజ్యాధికారం సాధించుకోండి అని చెప్పని చాలా అతను ఏ మాట కామాట ఒక ఉద్యమ నాయకుడిలాగా బయటకు వచ్చి నిజాలు మాట్లాడాడు. నిజాలు మాట్లాడితే కులాలు ప్రస్తావించడానికి సిగ్గు లేదు. కులాల పేరు రాష్ట్రానికి పిక్కు తింటది. మీరు ఒక సామాజిక వర్గం 1,000 కోట్లు 1,000,000 కోట్లు పిక్కు తింటది. మీరు మిగతా వాళ్ళందరూ ఎంగిల్ మెతుకులు వేసే కుక్క బిస్కెట్ వేసే కుక్కలు మొదిగినట్టు నీచంగా తన సాటి జాతితోనే నీచంగా కోతలు కొయ్యటం, స్క్రిప్ట్ సీఎం పైసీ నుంచి వస్తే ఎట్లాంటి కోతలు అయితే కొయ్యటం, ఇవన్నీ చేస్తున్నారు. అన్నిటికీ తెగించి అతను ధైర్యంగా ముందుకొచ్చి పనిచేస్తున్నాడు. చాలా సంతోషం. ఏ జాతి అయినా సరే నాయకుడిని కాపాడుకుంటేనే ఆ జాతులు డెవలప్ అవుతాయి. ఛత్రపతి శివాజీ ఇలాంటి వాళ్ళు పెద్ద పెద్ద పనులు చేశారంటే ఆ జాతులు ఆ నాయకుడిని కాపాడుకున్నాయి కాబట్టి వాళ్ళు అభివృద్ధి చెందారు. నాయకుడిని కాపాడుకునే లక్షణాలు మన ఎవరికి లేవు. ఆ నాయకుడిని చంపేసిన, ఆ నాయకుడిని నాశనం చేసిన, ఆ నాయకుడిని నిర్వీర్యం చేసిన మనం ఎవరు నోరెత్తాం, చూసి సినిమా చూస్తుంటాం. ఇది చాలా దుర్మార్గం. ఆ నాయకుడిని కాపాడుకుంటే ఖచ్చితంగా మనందరం భవిష్యత్తు బాగుంటుంది. నేను కాకినాడ వేరే పని మీద వచ్చాను సార్, నా పర్సనల్ వేరే వర్క్ మీద. గుంటూరు వినుకోట అవుతుంది సప్తమాగుల నుంచి హైవేలు మొత్తం బ్లాక్ చేశారు. మా గుంటూరు విజయవాడ మధ్య అయితే మంగళగిరి దగ్గర మొత్తం ట్రాఫిక్ మంగళగిరి సిటీలో పంపించేశారు మమ్మల్ని అందరినీ. లారీల్ని రోడ్ల మీద వెళ్తున్న లారీల్ని ఆపి హైవేలకు అడ్డంగా పెట్టారు. లారీల్ని ఎవడో పాప అమాయకుడు లారీ ఓడిపోతుంటే వాడు హైవేకి అడ్డంగా పెట్టారు ఆ లారీని. మమ్మల్ని అందరూ ప్రకాశ్ బ్యారేజ్ చెప్తే ఆ ప్రకాశ్ బ్యారేజ్ దగ్గర ట్రాఫిక్ ఇరుక్కుపోయి 2-3 గంటలు దానిలో ఇరుక్కుని బయటపడ్డాం. ఇక్కడి నుంచి బయలుదేరి మేము ఇటు విజయవాడ దాటి ఏలూరు దాకా ఎటు చూసినా ఈ హైవే ఆపైతే డైవర్షన్ ఇవ్వటం. ఏంద్ర పవన్ కళ్యాణ్ 2 సార్లు ఓడిపోయావు, ఏంద్ర నువ్వు మమ్మల్ని భయపెట్టిందంటారు. నేను భయపడకపోతే ఏమంటారు, ఎవడన్నా హైవేలు ఆపుతాడండి? మీరు మీ దగ్గర మీ ఛానల్స్ వాళ్ళు అడగండి విజువల్స్. నిన్న మంగళగిరి మీద ఏరి హైవేల మీద విజువల్స్ ఒకసారి తెప్పించుకోండి. పొద్దున 5:30 మొదలు పెడితే మధ్యాహ్నం 12 ఇంటి దాకా హైవే ఆపేశారు అన్ని చోట్ల. మరి అతను భయపడే కదండి, నువ్వునే మాటలు చెప్పడు కదా, భయపడే కదా చేసి తప్పని. మేము నరకం అనుభవించండి నా ట్రాఫిక్ లో మేము బయటపడేటప్పటికి. ఘోరం అంటే గొంతు నొక్కటం, ప్రజల గొంతు నొక్కటం,
అందరిని హౌస్ అరెస్ట్ చేసేయటం అను ఆ కార్యక్రమాలు ఆ ఏరియాలకు ఎవరిని పోనివ్వకుండా ఆపేశాడు, ప్రజలను ఆపేశాడు. దీన్ని భయపడటమే అంటారు. పై ఇగో ఇగోలుగా తీసుకోకూడదు, ఎవరు ఇగోయిస్టిక్ గా తీసుకోకూడదు. అతను ఎక్కడ విన్నా రోడ్డు ఎప్పుడేస్తారో తెలియదా అని. వర్షాకాలం ఇదిరా బాబు, మీ పార్టీ ఫామ్ అయిన తర్వాత ఇది మూడో వర్షాకాలం. మీ పార్టీ అధికారంలోకి వచ్చిందో మూడో వర్షాకాలం. మొదటి వర్షాకాలం దాటి రోడ్లు వేయాలని తెలియదా మీకు? కనీసం కొంటలు పూడ్చాలని తెలియదా? చచ్చిపోయారు సార్ మనుషులు కొంటల్లో పడి, మనుషులు చచ్చిపోయారు సార్. వాళ్ళకి ఏం పడతలేండి, అధికారం తప్ప వేరే సంబంధంలో ఏం పట్టం. ఈ చేస్తుంది మంచి పని, ప్రజా సమస్యల్ని పోరాడుతున్నాడు. ఇప్పటికైనా ఈ కాపులు బీసీలు ఎస్సీలు తమలో తమ తండ్రుకోకుండా అందరూ ఒక మాట మీద ఉండి, మేము కాపు సామాజిక వర్గం ఉద్యోగ కులం పరంగా పనిచేసే వాళ్ళగా మేము ఇప్పుడు చెప్తున్నాం. మేము ముఖ్యమంత్రి పోస్టు కావాలి, అధికారం అనుభవించాలి మేము కోరుకుంటున్నా. బీసీఎస్సీ వర్గాలకి మీకు దమ్ముంటే, మీకు చిత్తశుద్ధి ఉంటే మా కాపుల్ని వాడుకోండి. మమ్మల్ని 20% పైన జనాభా మమ్మల్ని వాడుకొని రాజ్యాధికారం సాధించుకోవడానికి ప్రయత్నం చేయండి. పవన్ కళ్యాణ్ లాంటి మంచి నాయకుడిని మీ మీ పిల్లల భవిష్యత్తు బాగుపడటానికి ఉపయోగించుకోండి. రైట్, ఓకే. మనతో పాటుగా పద్మిని గారు కూడా జాయిన్ అయ్యారు. పద్మిని గారు గుడ్ మార్నింగ్ అండి. పద్మిని గారు మీ వాయిస్ మ్యూట్ లో ఉన్నట్టు ఒకసారి చెక్ చేయరా ప్లీజ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. నిన్న పవన్ కళ్యాణ్ గారు